देश माजी प्रधानी दिवंगत पीवी नरसिंहाराव वर्धंती कार्यक्रमानी कृष्णा जिल्ला चल्लपल्ली तहसीलदार कार्यालय में निर्वहिंचारु। पीवी चित्रपटानिकी तहसीलदार के स्वर्णमेरी पीवी अभिमान संघं नायकुलु घंटसाल कृष्णमोहन एनल ब्रह्मेंद्र मोहन वीआरओलु तूमु वेंकटेश्वरराव ओगिराल नागमल्लेश्वरराव तदितरुलु पूलमाल वेसी घन निवाळुलु अर्पिंचारु। ई कार्यक्रमंलो सर्वेयर अनपर्ति किशोर पेनमूडि वेंकटेश्वरराव तदितरुलु पाल्गोन्नारु। जोहार पीवी नरसिंहराव गारु जोहार पीवी नरसिंहराव गारु जोहार पीवी नरसिंहराव गारु जोहार पीवी नरसिंहराव गारु जोहार गत माजी प्रधानी स्वर्गीय पामुलपर्ति वेंकट नरसिंहराव गारी वर्धंती भारत देशा की प्रधानमंत्री पदवी अधिरोहित तेलुगु व्यक्ति दक्षिणादि राष्ट्रालकु चेंदिनटुवंटि व्यक्ति पीवी नरसिंहराव गारु पीवी नरसिंहराव गारु 14 भाषल्लो అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి దేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లోంచి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి దేశాన్ని కట్టెక్కించినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు పివి నరసింహారావు గారికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని మీ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను। నరసింహారావు గారి వర్ధంతిని జరుపుకుంటున్నాము। పివి నరసింహారావు గారు భారతదేశం ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు చేసి దేశాన్ని కట్టెక్కించారు। అనేక సంస్కరణలతోటి మన దేశాన్ని భారత దేశాన్ని సంక్షోభంలో పడకుండా కాపాడారు। అలాంటి వ్యక్తిని మనం ఈ రోజు మనం స్మరించుకుంటూ మనం కూడా దేశం కోసం కాకపోయినా మన చుట్టూ ఉన్న ప్రజల కోసమైనా ఏదో ఒక మంచి పని చేయాలని మనందరికీ ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను। భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారి వర్ధంతిని ఈ రోజు చలపల్లిలోని తాదర్ గారి కార్యాలయంలో జరుపుకుంటున్నాము। ఇంత గొప్పవాడు మన ఆంధ్రుడిగా పుట్టడం చాలా మన తెలుగు జాతికి గర్వ కారణం। ఈయన వివిధ భాషా కోతలు కాకుండా రాజనీతిజ్ఞుడు భారతదేశం చాలా సమస్యల్లో ఉన్నప్పుడు ఆ దేశాన్ని గట్టెక్కించిన మహాపురుషుడు ఈయన। దీంతో పాటు అనేక రచనలు చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన ఆయన ఆయనకి భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరుతున్నాను।